నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను షేక్ వలీ. ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. రజనీ గారు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 29వ తారీఖు నుంచి స్వేచ్ఛాజీవిగా ఉన్నారు. ఎందుకంటే ఆయనకి కండిషన్ ఏదో స్కిల్ కేసు గురించి మాట్లాడొద్దు, అదొకటే ఉంది. ఇక రాజకీయపరమైన కార్యక్రమాల్లో స్వేచ్ఛగా పాల్గొనొచ్చని కోర్టు డైరెక్షన్ కూడా ఉంది. కాబట్టి ఆయన ఈ 2-3 రోజుల్లోనే ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు అని తెలుస్తోంది. ఎట్లా ఉండబోతుంది అంటారు? అంటే 52 రోజుల తర్వాత జైల్లో ఉన్నారు, ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా ఎక్కడ ఎలాంటి కార్యక్రమంలో పాల్గొనలేదు. సుదీర్ఘ విరామం తర్వాత బయటకు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఎట్లా ఉంటుందంటారు? ముఖ్యంగా తుఫాన్ ముందు ప్రశాంతంగానే ఉంటుందండి. 52 రోజులు ప్రశాంతంగా ఉంది. ఇక రాబోయేది తుఫాన్. ఈ కడలికి ఎదురు వచ్చే కెరటాలని ఎలా తట్టుకుంటాడో జగన్ గారు సిద్ధం అవ్వాలి. ఎందుకంటే ఈరోజు పద్మ వ్యూహం లాగా ఈరోజు 3 కలిసి దండయాత్ర చేయబోతున్నారు. అంటే ఇటు లోకేష్ గారి యోగులం కానీ, రేపటి రోజు పవన్ కళ్యాణ్ గారి వరాహి వెహికల్ ద్వారా కానీ, లేకపోతే ప్రజాక్షేత్రంలోకి చంద్రబాబు గారికి. సో వీటన్నిటికంటే మించి ఇక్కడ జరిగిపోతున్న పరిస్థితులు ఏంటంటే, రాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ రోజు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఎత్తాము అని మాట్లాడుతుంటే, ఈరోజు సాధారణ పౌరుడి పరిస్థితి ఏంటి, మీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, అసలు ప్రజాస్వామ్య పరిస్థితి ఏంటి? ప్రజాక్షేత్రంలో 74 సంవత్సరాల ఒక యోధుడు చేస్తున్న పోరాటాన్ని నిజంగా ఒక సమరం అనే చెప్పాలండి. ఎందుకంటే ఆయనకైతే అక్కర్లేదు, ఆయన ఎక్కువ స్ట్రెయిన్ అవడం వల్ల ఆయన హెల్త్కి ఇబ్బంది ఉంటుంది. ఆయన అందులోనూ ఆయనకి సంబంధించిన కార్డియాటిక్ డిసీజెస్ ఏంటో 2016, 2017, 2018 ప్రాంతాల్లో దానికి సంబంధించిన రిపోర్ట్ మనందరం చూసాం. కుటుంబం ఇంత రిస్క్లో పడి రాష్ట్రానికి ఒక నాయకుడిని అర్పిస్తుంది అంటే రాష్ట్రపిత అనడానికి కూడా ఎటువంటి సంశయం లేదండి. ఈరోజు నవ్యాంధ్ర నిర్మాత, రాష్ట్రపిత ఒక స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే చంద్రబాబు గారు, అసలు ఆ వయసులో ఉన్నవాళ్ళు షుగర్ బిళ్ళలు, బీపీ బిళ్ళలు వేసుకొని ప్రశాంతంగా వీల్ చైర్లో కూర్చునో, రెస్ట్ తీసుకున్నాం, టీవీ ఛానళ్ళు మార్చుకుంటూ ఉండేవాళ్ళు. ఇంకా ఎందుకు ఒక వ్యక్తి చేస్తున్న పోరాటం? 33,000 ఎకరాలు కలెక్ట్ చేసి ఆ వ్యూహం ఏంటి, ఆ విజన్ ఏంటి అనేదే విజనరీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారని దేశవ్యాప్తంగా మోడీ గారి సైతం తెలిసారు. దేశాలు పక్క దేశాల్లో బిల్ క్లింటన్ లాంటి తీసుకొచ్చినటువంటి వ్యక్తి చూడాలి. ప్రజాక్షేత్రంలో ఆయన అరెస్ట్ అయినప్పుడు ఉన్న మూమెంట్ ఏంటి, ఆయన విడుదలైనప్పుడు రాష్ట్ర ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యం ఏంటి, అంటే జగన్ ఏమి చేయాలనుకున్నాడు, ఏమి చేయలేకపోయాడు అనేది ఇంపార్టెంట్. చంద్రబాబు గారిని సైతం జైల్లో వేసి ఈరోజు ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చాడు ఏమనంటే, చూడు ఇదిగో మీ అధినాయకుడిని ఎత్తాను, ఇక నెక్స్ట్ మీరెంత నా ముందు అంటూ ఒక వ్యూహరచన. కానీ ఆయన అరెస్ట్ అయినప్పుడు జనసంచారం అంతా భయభ్రాంతులకు గురైపోయారు. రజనీ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్ కూడా అయిపోతుంది కాబట్టి ఇక ఏపీలో ఫుల్ యాక్టివేట్ అవుతున్నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మొత్తం ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏపీలో ఎట్లా ఉండే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా 1వ తారీఖు నుంచి ఇక పార్టీ సమన్వయ కమిటీలు మీటింగ్లు అంటూ అధినాయకుడు మంగళగిరి పార్టీ ఆఫీస్కి రాబోతున్నారండి. ఇక వార్ వన్ సైడ్ అనే డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసినటువంటి అధినాయకుడిని చాలామంది అక్కడ ఓడిపోతారా, ఇక్కడ ఓడిపోతారా, ఆ కూకట్పల్లిలో ఉన్నా గెలవగలుగుతారా అంటూ కొన్ని వ్యూహరచనలు చేశారు. సో వాళ్ళందరికీ నేను ఒకటే మెసేజ్ ఇస్తున్నానండి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి, 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం ఉండి, అదే రకంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని సంవత్సరాల చరిత్ర మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా. కాంగ్రెస్ ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది, అసలు ఒక్క సీటు పోటీ చేసే ధైర్యం లేకపోయింది మరి కొన్ని 100 సంవత్సరాల కాంగ్రెస్ చరిత్ర. అదే రకంగా పెద్ద పెద్ద పైలవాన్లు మనకు తెలియదు కదా, కాంగ్రెస్ పోటీ చేసిందా, బీజేపీ పోటీ చేసిందా, టీడీపీ పోటీ చేస్తుందా, ఏది మన తెలంగాణలో. సో ఇక్కడ అదే రిస్క్ అంటే ఇది గెలుస్తామా ఓడుతామా అని లేకుండా పోరాటం చేసే ధైర్యం ఉన్న ఒకే ఒక్క పార్టీ జనసేన పార్టీ, ప్రశ్నించే పార్టీ జనసేన పార్టీ. ఈరోజు భయపడదండి, ఈరోజు ఒకవేళ బాబు గారు ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఆచితూచి నిర్ణయం తీసుకుంటారేమో, గెలుస్తామా ఓడుతామా, గెలిస్తే ఓడిపోతే మైనస్ వెళ్ళిపోతుందేమో, ప్లస్ ఆర్ మైనస్ పోరాటానికి సిద్ధం అంటుంది మా అధినాయకుడు. ఈరోజు అసలు గెలుస్తారా ఓడిపోతారా అన్న అసలు ఎవరు నిలబడ్డారా,
ఎవరు నిలబడ్డారు, అంత ధైర్యం ఎవరు చేశారు అంటే మీరు ఒప్పుకోవాలి అతను ఒక ధైర్యవంతుడు అని. అతను ఒక ధైర్యవంతుడు మీరు ఒప్పుకోవాలి. అతనికి అలవాటైంది ఓటమి ఇబ్బందే లేదు. గజ్నీ మహమ్మద్ లాంటి వాడే ఎన్నో సార్లు ఓడిపోయాడు, గెలిచినోడు ఎవడికి లేదు, ఎవడికి తెలియదు. రోజు భీమవరం మీద గెలిచినోడు ఎవడు ఏం చేశాడు, గాజువాబు మీద గెలిచినోడు పేరేంటి మీరు చెప్పండి, తెలియదు. కానీ ఓడిపోయినోడు ఏం చేశాడు అదే వైజాగ్ పరిసర ప్రాంతాలకి, అది చెప్పమండి చెప్తారు. బోర్డర్లో సైనికులు కూర్చోడా, నిన్నటి రోజు మత్స్యకారులకి తన సొంత డబ్బులు ఇచ్చారా, ఏ నాయకుడు తన సొంత డబ్బు ఖర్చు పెట్టాడో మొత్తం లెక్క తీయండి, ఒక్క పేరు వస్తే అప్పుడు మాతో మాట్లాడండి. సహాయం పొత్తులకు సంబంధించి, సీట్ల పంపకం సంబంధించి, జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయి, ఈ విషయాలన్నీ కూడా ఎప్పటిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారు రజని గారు? మేబీ జనవరి ఎండింగ్ లోపే ఒక క్లారిటీ వచ్చేస్తుందండి. జనవరి స్టార్టింగ్ ఫస్ట్ వీక్లోనే అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎన్ని సీట్లు వచ్చినా, తక్కువ వచ్చినా, ఎక్కువ వచ్చినా, మా అధినాయకుడి ఎవరు గెలవాలనుకున్నాడంటే ప్రజలు గెలవాలనుకున్నాడు. ఎందుకంటే ఈరోజు సింగిల్గా పోటీ చేసినా ఈజీగా 40 నుంచి 50 సీట్లు గెలవగల కెపాసిటీ ఉన్నప్పటికీ ఈజీగా కలిసి, ఒకవేళ సీట్లు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా బరిలో ఉన్నాము, రాష్ట్ర ప్రజలకి ఒక మెసేజ్ ఇస్తున్నాము, కలిసి పోరాటం చేయడం ద్వారా ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాం, ఆ ఫామ్ చేసిన ప్రభుత్వంలో రాష్ట్రానికి రాజధాని వస్తుంది, పోలవరం కంప్లీట్ వస్తుంది, మీ భవిష్యత్తు బాగుంటుందని అధినాయకుడు తీసుకున్న ఒక నిర్ణయం అండి. ఇవాళ సీట్లు తక్కువ వస్తాయా ఎక్కువ వస్తాయా అనేది కాదు, రెండు పార్టీలు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడుతుందండి. చర్చ జరిగింది, 25 సీట్లు మాత్రమే జనసేనకి ఇవ్వబోతుంది టీడీపీ అని, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో మీరే క్లారిటీ ఇవ్వాలి. అఫ్ కోర్స్ అది 25 వస్తుందా సడన్ గా అప్పుడున్న మూమెంట్ కి, 25 నుంచి 40 దాకా వెళ్తుందా అనేది చూడాలి. ఎందుకంటే ఎలక్షన్ కి దగ్గరలో వచ్చేటప్పుడు కూడా చంద్రబాబు గారు అరెస్ట్ అవుతారని ఎవరు అనుకోలేదండి. సడన్ గా చంద్రబాబు గారు అరెస్ట్ అయితే అసలు అర్థం కాలేదండి, ఊహకు అందలేదు ఆ కథనం ఏంటని. అదే రకంగా ఈరోజు 25 సీట్లు కాస్త 40 అవుతాయా, 40 కాదు 25కైనా సరే ఖచ్చితంగా జనసేన సిద్ధంగా ఉందా, ఇక్కడ ఎన్ని ప్రూవ్ చేసుకున్నాం అనేది కాదండి. ప్రభుత్వాన్ని ఫామ్ చేయడంలో జనసేన పాత్ర కీలకం అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అది 2014 ఎలక్షన్స్ అయినప్పటికీ, మళ్ళీ 2024 అది రిపీట్ అయినప్పటికీ, సో ఖచ్చితంగా ఈరోజు 25 సీట్లు ఇస్తారా, లేకపోతే 40-50 సీట్ల వరకు రావచ్చా, లేకపోతే 25 తీసుకుంటే ఏమవుతుంది, ఇవన్నీ కాదండి. ఆయన కేవలం 25 సీట్లు అంటే అంగీకరించే పరిస్థితి ఉందా అంటే, జనసేన ఇన్ని సీట్లు అడగబోతుంది అన్న సమాచారం మీరు పార్టీలో మీ నాయకులతో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఏమన్నా సమాచారం ఉందా? అఫ్ కోర్స్ ఏదైనా అధినాయకుడి నిర్ణయం అండి, పొత్తులు కానీ పార్టీలో సీట్లు కానీ అంతిమ లక్ష్యం అధినాయకుడి నిర్ణయంతో కట్టుబడి వెళ్ళడమే జనసైన్యం యొక్క సందేశం. సో ఖచ్చితంగా ఏదైనా ఆయన వ్యూహం ఉంటుందో ఆయన వ్యూహానికి సంబంధించి ఖచ్చితంగా మేమందరం శిరసా వహించే పరిస్థితి అండి. రజనీ గారు, ఇది పూర్తి స్థాయి మేనిఫెస్టో ఎప్పుడు రజనీ గారు? యాక్చువల్లీ సూపర్ 6 అంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళండి, అదే రకంగా షణ్ముఖ వ్యూహం అనుకున్నారు. మళ్ళీ దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ సంబంధించి చాలా అవసరమైనటువంటి ఒక దాన్ని యాడ్ చేశారు, 5 అంశాలకి సంబంధించింది. సో మొత్తం కలిపి 11 అంశాలతో రూపొందించినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో అది జనాల్లోకి వెళ్తుంది. బట్ తెలంగాణ ఎలక్షన్స్ వల్ల కొంత డిలే అయిందేమో అనుకుంటున్నాం, బట్ జనాల్లోకి మాత్రం రీచ్ అవుతుంది. రెండు పార్టీలు కలిసిన కూటమి అనేది ప్రయాణం అనేది జరుగుతుంది. సో అడుగడుగున గడప గడపకి కూడా రిసీవింగ్ చాలా బాగుందండి. ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రతి గడపలో కూడా మేము తెలుసుకుంటున్నాము. అదే రకంగా రాష్ట్రానికి రాజధాని అనేది ఎంత ఇంపార్టెంట్, సాధారణ పౌరుడు కూడా పోలవరం భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. అదే రకంగా రానున్న యువత, నేటి బాలలే రేపటి పౌరులు, రేపటి పౌరులే ఈ తరానికి చాలా ఆదర్శప్రాయం అన్నట్టుగా వాళ్ళ ఉద్యోగ భవిష్యత్తు కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ వీటన్నిటి కూడా చాలా కీలకం అండి. సో ఖచ్చితంగా మేనిఫెస్టో గడప గడపకి వెళ్తుంది. రెండు జనసేన టీడీపీ కలిసిన కూటమి ఒక అడుగు ముందుకు వేస్తుంది. ఈరోజు సీట్ల గురించి, పొత్తుల గురించి అధినాయకుడు తీసుకునే నిర్ణయం తప్ప ఎవరు విమర్శించే పరిస్థితి లేదు. అంతిమ లక్ష్యం, అంతిమ విజయం న్యాయానిది ధర్మానిది అని భావిస్తున్నాం. ప్రజల క్షేమం కోసం మా నాయకుడు తీసుకునే నిర్ణయానికి జనసైన్యం, వీర మహిళలందరూ కట్టుబడి ఉంటాం.